టిడిపి జనసేన బీజేపీ మధ్య ఎట్టకేలకు లెక్క తేలింది పొత్తు కుదిరింది బీజేపీ జనసేన కలిపి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ముప్పై అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు టీడీపీ రెడీ అయింది బీజేపీ ఆరు ఎంపీ జనసేన రెండు స్థానాల్లో ఎంపీగా పోటీ చేయబోతుండగా జనసేన ఇరవై నాలుగు బీజేపీ ఆరు అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగనుంది అయితే ముందు నుంచి ఊహించినట్లే పవన్ ఎంపీగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు కాకినాడ నుంచి పోటీ చేసేందుకు రంగం చేసుకుంటున్నారు కాకినాడలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండడం జనసేనకు బలం కూడా పెరిగింది అనే సర్వేలతో సేనాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పదేళ్లుగా రాజకీయాలు చేస్తున్న పవన్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చట్టసభల్లో అడుగు పెట్టలేదు అయితే ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగింది ఎంపీగా పోటీ చేయాలని కవనం పార్టీ పెద్దలు సూచించడంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది దీని వెనుక బీజేపీ భారీ ప్లాన్ కనిపిస్తోంది ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బలమైన పార్టీగా ఎదగాలని భావిస్తున్న బిజెపి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోందనిపిస్తోంది దీనికోసం పవన్ ను ముందు పెట్టి స్ట్రాటజీలు అమలు చేస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి పవన్ ను బలమైన శక్తిగా నిలబెట్టేందుకు అమిత్ షా భారీ వ్యూహమే రచించినట్లు క్లియర్ గా అర్థమవుతోంది రెండు పార్టీల అధినేతలతో జరిగిన భేటీలో కాకినాడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని స్వయంగా అమిత్ షా పవన్ కు సూచించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి గెలిచిన తర్వాత కేంద్ర కేబినెట్ లో కీలకమైన శాఖ కూడా అప్పగించేందుకు బీజేపీ సిద్దమైందనే టాక్ నడుస్తోంది పవన్ లోక్సభకు పోటీ చేసి గెలిస్తే ఆయనకు మోదీ కేబినెట్ లో కీలకమైన మంత్రిత్వ శాఖను కేటాయించి ఏపీలో చంద్రబాబుతో సమానంగా రాజకీయాలను శాసించేలా బీజేపీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది కేంద్ర మంత్రి హోదాలో ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ స్థాయిలో పవన్ ఫోకస్ పెట్టేందుకు వీలవుతుందని కేంద్ర మంత్రి అనే కారణంతో అటు అభిమానుల్లో ఇటు జనసేన కార్యకర్తల్లో జనాల్లో పవన్ కు మరింత గుర్తింపు అభిమానం లభిస్తాయని బీజేపీ భావిస్తోంది